ఓకేనా ఇరవై సంవత్సరాలుగా ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం కానీ 2009 తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం కానీ తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు ఇది. కరీంనగర్ జిల్లాను కాపాడాలన్న తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా వేలాదిగా తల్లిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి విద్వేషాలకి తావులేని నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం, జీవించే నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. సరే, నా మీద అంటే కక్షపూరితంగా నా గోడౌన్ సీజ్ చేయొచ్చు, నా పోల్ట్రీ సీజ్ చేయొచ్చు, లేదా ఇంకా నష్టం చేసి చేయొచ్చు. కానీ మా ప్రజల్ని మాత్రమే వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో, ఒక ఎంపీటీసీ గెలుపులోనో, ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరేమైనా సాయం చేసిన వల్ల, గెలుపులో తోడ్పాటు అందించిన వల్ల అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేలు పడేట్టుగా నీకు స్కూల్ ఉంది, నువ్వు మాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా, మూసేస్తా, నీ కాంట్రాక్ట్ ఉన్నాయి, నీ బిల్లులు రావు, సర్పంచ్లకి బిల్లులు రావాలి, 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీ బిల్లులు రావు, ఎంపీపీ ఎంపీటీసీలకు రేపు ఫండ్స్ కావాలి, ఎమ్మెల్యే గారితో ఉంటే రావు, గ్రామానికి 50 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు రావాలంటే మీరు మాతో ఉండాలి. గతంలో నేను హుజూరాబాద్కు జమ్మికుంటకు ఒక 20-25 కోటి రూపాయలు శాంక్షన్ చేశాను, ఆ డబ్బులు రావాలంటే మీరు మాతో ఉండాలి. ఇట్లా ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరైతే రాజకీయాలు చేస్తున్నారో, మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇది మొత్తం తెలంగాణ ప్రజలు గమనించడమే కాకుండా ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇదేం రాజకీయాలని చెప్పి అలా అసహించుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మంత్రులు అన్నప్పుడు మంత్రి కాకముందు నీ సంస్కారం లేకపోతే పర్వాలేదు, కానీ మంత్రి అయిన తర్వాత సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. ఏ వాడు ఏం చేస్తాను రా అని చెప్పి చిటికలేసుడు, ఏ వాడిని పట్కరాపోరా అని చిటికలేసుడు, ఏ వాడిని చెప్పరా వేసుకపోతామని చెప్పుడు. ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది బిడ్డ, ఎవడు 1000 ఏళ్ళ కోసం పుట్టలే, 100 ఏళ్ళు బతికితే కష్టం, అధికారం అనేది ఎవరికి ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఎందువల్ల అధికారంలో ఉంటావో, నీ అధికారం శాశ్వతం అని అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టు లెక్క. నీ కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించింది, ప్రజలందరినీ చల్లగా చూడమని చెప్పింది తప్ప హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికాన్ని వేధించమని చెప్పి
నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పి చెప్పిందా? ఏమైనా అడగనా కరీంనగర్ ప్రజానికాన్ని? ఇవాళ నువ్వు ఏ ఒరవడి అయితే ఇలా నువ్వు ఇన్కల్కేట్ చేస్తున్నావో, ఏ సాంప్రదాయాలను అయితే ఇలా నువ్వు ప్రజలకు చూపిస్తున్నావో, రేపు నీకు కూడా గదే గతి పట్టే ఆస్కారం ఉంటుంది. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎన్ని గుట్టలపై బొందలగడగా మారిపోయిందో, ఎన్ని వందల కోట్ల రూపాయల సంపద విధ్వంసమైందో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి, కరీంనగర్ జిల్లా బొందలగడ్డ అవుతుందని నేను చెప్పిన, నీ కథ ఏందో, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్గా పెట్టినావో, దాని మీద నువ్వు ఎట్లా పైరే చేస్తున్నావో నేను ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ తప్పకుండా నువ్వు ఇలాంటి దానికి పాల్పడి బ్లాక్మెయిలింగ్ పాల్పడితే తప్పకుండా రాబోయే నువ్వేం 2023 తర్వాత ఉండటం కాదు, గుర్తుపెట్టుకో. 2023 తర్వాత నువ్వు ఉండవు, నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నావో ఆ పని తప్పకుండా చేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. నీ కల్చర్ ఏందో, నీ సాంప్రదాయం ఏందో, నీ పని విధానం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు తప్ప, ఇలా మా మీద కనుక ఉచ్చరితనంతో చేస్తే కనుక ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మా ప్రజలు 20 ఏళ్ళుగా నన్ను గుండెలో పెట్టుకున్నారు వాళ్ళు. నేను దేవుళ్ళను మొక్కను, మా ప్రజలను మొక్కుతా. నేను దేవుళ్ళ కంటే కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే మొక్కుకుంటా. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలనే నేను గుళ్ళుగా భావిస్తా. నేను ధర్మాన్ని మొక్కుతా, నేను న్యాయాన్ని మొక్కుతా. నేను ఇక్కడ నేను ఆపద ఉంటే ఆపదలను మనిషిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి తప్ప నేను ఇంకోటి చేయను. ఇవాళ మా ప్రజలు 20 ఏళ్ళుగా మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి మా ప్రజల మీద ఇలా తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం ఏ చేస్తున్నావో ఇది చెల్లదుగాక చెల్లదని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మీరెవరినైతే భయపెట్టించి ప్రలోభ పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చెప్పిందో తాత్కాలికంగా నీ దగ్గర నీకు చేకొట్టచ్చు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఘోషిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా మానసికంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంతటిలాగా ఇక్కడ రాజకీయాలు నడవవు. ఇవాళ మా మిత్రులను ఇక్కడ బాధ్యులుగా వేసినట్టు చూస్తూ ఉన్నా. ఆనాడు మాతో పాటుగా మా ఎంపీ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఆనాడు అనమకొండలో ఉన్నాడు, కానీ మొన్నటికి మొన్న ఓడిపోయినప్పుడు కూడా 54,000 మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం నేచర్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ తెలిసి కూడా, వాళ్ళ యొక్క కార్యదీక్ష తెలిసి కూడా మీరు ఈ పని చేయడం అనేది మీకు తగదు అని చెప్పి మాత్రమే చెప్తున్నా. కానీ మీకు తప్పకుండా ఇక్కడ ప్రజలు అలాంటి వేషాలకు గుణపాఠం చెప్తారు. ఇవాళ మా సహచరుడు మంత్రి గారు వచ్చిందని చెప్పి నిన్నే టీవీలో చూసిన, రాను తప్పకుండా, ఎక్కడ పోతే అక్కడ గెలిపిస్తావు, ఎక్కడ పోతే అక్కడ నువ్వు రాజకీయాలు నడుపుతావు, ఎక్కడ పోతే అక్కడ పరిచయం చేస్తారనేటువంటిది ఉందో, హుజరాబాద్ ప్రజల్ని కొనలేరు ఎవరు, హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం ఎవరు ఎవరు ఎస్టిమేట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏనాడు కూడా 6 సార్లు నేను గెలిచిన, నేను ఎట్లా గెలిచిందో మా ప్రజలకు తెలుసు. ఈనాడు కూడా ప్రలోభాలకు ఆస్కారం లేదు ఈ నియోజకవర్గం. రేపు మీరు ఏదో నాగార్జునసాగర్ చేసినట్టు చేస్తాం, ఇంకొకళ్ళు చేసినట్టు చేస్తామంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పాతరేస్తారు తప్ప, దాన్ని పారదోలుతారు తప్ప దానికి వీళ్ళే ప్రసక్తి లేదు. మీరు చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో కూడా కరీంనగర్లో కేసీఆర్ గారు స్వయంగా ఎంపీగా నిలబడ్డప్పుడు ఒక్క కార్యకర్తలే కూడా కొనుక్కున్నారు. చొప్పదండిలో 5 మంది మండల పార్టీ అధ్యక్షులు ఉంటే 5 మంది ఒకేరోజు ఖరీదు చేసిండు. ఇవాళ కరీంనగర్ టౌన్లో 26 మంది ఒకరోజు ఖరీదు చేసిండు. మాకు పోలింగ్ చిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు, పోలింగ్ బూతులలో కాపలా కాసిన వాళ్ళు లేరు, కారు గుర్తు అని చెప్పడం లేరు అన్నాడు. కానీ ఏం చేసిండు, కోట్ల రూపాయలను మంత్రులు ఎమ్మెల్యేల యొక్క అధికారాన్ని తిప్పికొట్టి ఆత్మగౌరవం నిలిపి గుర్తుపెట్టుకోండి. రేపు జరిగే హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు, ఒకవేళ హుజరాబాద్లో ఎన్నికలంటూ జరిగితే ఆనాడు కరీంనగర్లో ఎట్లయితే బొగ్గు కాని కార్మికులు వచ్చిండ్రో, అడ్వకేట్లు వచ్చిండ్రో, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిండ్రో, ఎల్ఐసి ఏజెంట్ వచ్చిండ్రో, ఆర్ఎంపీ డాక్టర్లు వచ్చిండ్రో, చదువుకున్న పిల్లలు వచ్చి కాళ్ళు మొక్కిండ్రో, నిరుద్యోగ యువకులు ఎట్లయితే వచ్చి కాళ్ళు మొక్కిండ్రో, ఇవాళ భంగపడ్డ అనేక నియోజకవర్గాల్లో ఉద్యమకాలు కొన్ని భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిందో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి అండగా ఉండడానికి వస్తారు తప్ప హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు
వాళ్ళు అనామకులు కాదు అనాథలు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నేను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలని 20 ఏళ్ళుగా ఎట్లయితే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నానో రాబోయే కాలంలో కూడా ఈగ వాళ్ళకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈటల రాజేంద్ర అంటాడు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గడ్డ మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మీకు ప్రమాణం చేస్తా ఉన్నా. ఇవాళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ సర్కార్ మెడలు వంచింది ఉప్పల్. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల చైతన్యం ఏందో కమిట్మెంట్ ఏందో దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. మీరు అంతట్లాగా చేస్తా అంటే కుదిరేది కాదు. ఇవాళ మొన్న కూడా దుబ్బాకలో కూడా గిట్నే చేసిన అందరు సర్పంచులు మా వైపే, అందరు ఎంపీటీసీలు మా వైపే, నాయకత్వంతో మా వైపే, కానీ ప్రజలు ఒకవైపు ఉంటారు. ఇవాళ ఎవరైతే కొంతమంది మీరు తీసుకుపోయిందో వాళ్ళని పాపం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో వాళ్ళకు పుట్టగతలు లేకుండా చేస్తాను మీరు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను మీరు, వాళ్ళని తిట్ల పురాణం ఎత్తుకుంటున్న వాళ్ళు. మేము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క కార్యకర్త సర్పంచ్ గెలిపించుకున్నారు, వాళ్ళని ఎంపీటీసీ గెలిపించుకున్న వాళ్ళని జడ్పీటీసీకి ఎంపీపీ గెలిపించుకున్నారు, నన్ను గెలిపించుకున్నారు. ఇలా వాళ్ళ మీరు చేసిన పనికి ఆ సర్పంచులు కొంతమంది, ఆ కౌన్సిలర్ కొంతమంది దోషిగా సమాజం ముందు నిలబడే పరిస్థితి వచ్చింది, ఏవగించుకునే పరిస్థితి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది పని అని చెప్పి అడుగుతాను. అందుకనే ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలను పక్కకు పెట్టి ఈ ఈ రూడ్ లాంగ్వేజ్ని, ఈ దాదాగిరి పద్ధతిని, ఈ హెచ్చరికల్ని మర్యాదగా కనుక మీరు అచ్చేయకపోతే తప్పకుండా రేపు కరీంనగర్ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మేము మేము మర్యాద పాటిస్తున్నాం. మేము మా సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది, మాకు ఓపిక ఉంది, మాకు సహనం ఉంది. మా ఓపికని మా సహనాన్ని కనుక పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిది లేదు, వాళ్ళ బిడ్డగా ఈటల రాజేంద్ర ఇక్కడ ఉంటాడు. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపేటువంటి బిడ్డలుగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేసి దాంట్లో ముందు భాగం నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలరా, ఇవన్నీ మన గుండెలు గాయపరుస్తున్నప్పటికి కూడా ఎక్కడ కూడా సమయం కోల్పోకుండా, ఓపిక నశించకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరడంలో ఇవాళ కీలక పాత్ర పోషిద్దామని చెప్పి మీకు విన్నవిస్తూ మీ బిడ్డగా మేము ఎల్లవేళలా మీ ముందు బాగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు అర్థమైంది? ఇప్పుడు చెప్పిన కదా, ప్రలోభాలు దౌర్జన్యాలు జరగవు, సాగవు. ఇక్కడ తాత్కాలికంగా నువ్వు గెలిచినా కనపడుతుండొచ్చు, కానీ అంతిమంగా మాత్రం ఇక్కడ ఆత్మగౌరవం అంతా గెలుపు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలది. జై ఈడల, జై ఈడల.